ఖర్చుతో కూడుకున్న పెద్ద సినిమాలన్నీ వస్తున్న తరుణంలో చిన్న సినిమా అనేది ఇటీవలి ట్రెండ్. ఈ ధోరణి సినిమా అందరంత ఎత్తుకు ఎదిగిన తర్వాత, సినిమా ఒక వ్యాపారంగా సుదూరమైన తర్వాత, సినిమా రంగంలోకి వచ్చిన చాలామంది యువకులు లేదా యువతులు ఈ షార్ట్ ఫిల్మ్ టెండెన్సీని పట్టుకోగలిగినారు. ఇప్పుడు చిన్న సినిమాలు నడుస్తున్న హగా సరిగ్గా తెలంగాణ వచ్చిన సందర్భాన్ని ఉపయోగించుకొని ఆ తెలంగాణ అభివృద్ధి కోసం ఏం సూచనలు చేయాలి, దాంట్లో ఒక సామాజిక బాధ్యతగా చిన్న సినిమా ద్వారా ఎట్లాంటి సందేశాలు ఇవ్వాలి అనే దాని మీద ఒక పోటీ నిర్వహించడం ఇప్పుడున్న పరిస్థితులకు అనుగుణంగా ఉన్నది. ఇప్పుడు చాలామంది కోరుకుంటున్న విషయం అది. తెలంగాణ మీద వచ్చిన తెలంగాణ ఎట్లా నిర్మించుకోవాలనేది చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతున్నారు. అంటే పునర్నిర్మాణం అనేది కేవలం ప్రభుత్వం పని కాదు, ఒక ఉద్యమం జరిగింది కాబట్టి, ఒక ఐక్య ఉద్యమం నడిచింది కాబట్టి ఈ ఐక్య ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళందరూ, నిజానికి ప్రభుత్వం అంటే టీఆర్ఎస్ గెలిచింది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి ఏర్పడింది. కానీ మనం ఇంతకుముందు వీళ్ళు చూపిన దాంట్లో చూసినప్పుడు ఇది ఒక 6 దశాబ్దాల పోరాటం. ఈ 6 దశాబ్దాల్లోనూ అనేక శక్తులు తెలంగాణ విముక్తి కావడానికి పనిచేసినాయి. మొదటి కాలంలో బుద్ధిజీవులు, ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇట్లాంటి వాళ్ళంతా కూడా ఒక భావజాలం అందించినారు. ఇక్కడ జరిగిన వివక్ష, కొలువులు కోల్పోవడం, భాష మీద యాస మీద వివక్ష, తెలంగాణని చిన్నచూపు చూడడం, అవహేళన చేయడం, ఇట్లాంటి విషయాల నుంచి పుట్టిన ఉద్యమమే తెలంగాణ ఉద్యమం. ఒక ప్రాంతం మీద ఒక ఆధిపత్యం చెలాయించడం అనే దాన్ని సహించలేక ఈ ప్రాంతం ఆధిపత్యంతో పాటుగా సాంస్కృతిక సామాజిక ఆధిపత్యంతో పాటుగా ఇక్కడ వనరులు కొల్లగొట్టడం అనేది ప్రధానంగా తయారైంది. ఉదాహరణకి ఈ ఫిల్మ్ క్లబ్నే ఉదాహరణగా తీసుకోవచ్చు. నిజానికి ఈ ఫిల్మ్ క్లబ్లో తెలంగాణ వాళ్ళు ఎంతమంది, ఈ ఫిల్ము దీని పేరు మార్చాలనేది కూడా చాలామంది చెప్తున్నారు, దానిలో ఎంతమంది అని చూసినప్పుడే అసలు హైదరాబాద్ ఎవరిది, హైదరాబాద్ని ఆక్రమించుకున్న వాళ్ళు ఎవరనేది అర్థమైపోతుంది. ఇట్లాంటి పరిస్థితులు అన్ని రంగాలలోనూ ఉండడం వల్ల వనరుల దోపిడీ జరిగింది కనుక, జూబ్లీ హిల్స్లు, బంజారా హిల్స్ ఇట్లాంటి వాటి దోపిడీ జరిగింది కనుక, ఇక్కడ ఒకసారి కనుక మనం ఇక్కడ భూములను పరిశీలిస్తే మనకు అర్థమయ్యే అవకాశం ఉంది. ఇవన్నీ జరిగినాయి కనుకనే ఒక తెలంగాణ ఉద్యమం వచ్చింది. ఏ ప్రాంతానికి సంబంధించిన వనరులు ఆ ప్రాంతానికి అందాలని, ఏ ప్రాంతానికి సంబంధించిన మొత్తంగా దోపిడీ జరగకూడదని, గౌరవం ఉండాలని, ఒక ప్రాంతం మీద ఇంకొక ప్రాంతం ఆధిపత్యం కూడదని, స్వీయ రాజకీయ అస్తిత్వం ఉంటేనే ఇది సాధ్యమని ఆత్మగౌరవం కోసం జరిగిన పోరాటం తెలంగాణ పోరాటం. ఇది ఒక సమూహంగా, ఉమ్మడి అస్తిత్వంగా, అనేక అస్తిత్వాలు కలిసి ఐక్యంగా జరిగిన ఉద్యమం కాబట్టి ప్రభుత్వం ఒక్కటే కాకుండా దీంట్లో పాల్గొన్న అన్ని సంస్థలకు ఆలోచనలు ఉంటాయి కాబట్టి ఒక తెలంగాణ నిర్మాణం మొత్తం ఉద్యమ ఆకాంక్షలను ప్రతిబింబించేదిగా ఉండాలి కాబట్టే ఇవాళ అందరూ కూడా పునర్నిర్మాణం గురించి మాట్లాడుతున్నారు. డెవలప్మెంట్ మోడల్ ఏంటి, అభివృద్ధి నమూనా ఏంటి, ఈ తెలంగాణని ఒక ఉద్యమం ద్వారా వచ్చింది కనుక ఈ తెలంగాణను ఎట్లా అభివృద్ధి పరుస్తారనేది ఇప్పుడు ప్రధాన అంశంగా ఆయా సంస్థలు, ఉద్యమ సంస్థలు, ఉద్యమకారులు, అట్లాగే ప్రభుత్వం కూడా ఆలోచిస్తూ ఉన్నది. ఇట్లాంటి సమయంలో ఒక చిన్న సినిమాను ఉపయోగించుకొని ఆ చిన్న సినిమాలో పోటీలు పెట్టడం ద్వారా ఆయా రంగాలు ఏవైతే ప్రధానంగా తెలంగాణలో వ్యవసాయం, అట్లాగే ఇతరేతర పరిశ్రమ ఇట్లాంటి రంగాలన్నింటిలో కూడా ఒక సలహాలు, సూచనలు, అట్లాగే ఒక నిర్మాణాత్మకమైన ప్రణాళిక
ఇట్లాంటివి పెట్టి ఒక సినిమా తీసి ఆ పోటీలు పెట్టడం అనేది ఆహ్వానించదగ్గ పరిణామం. దీంట్లో వచ్చే లేదా మీరు ఇచ్చే కన్స్ట్రక్టివ్ లేదా నిర్మాణాత్మకమైన సూచనలని ప్రభుత్వాలు పట్టించుకునే అవకాశం ఉంటుంది. కనుక ఈ అవకాశం విజయవంతం కావాలని, చిన్న సినిమాలు తెలంగాణ మీద అభివృద్ధి మీద చేసే సినిమాలు పోటీకి వచ్చి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని, ఎందుకంటే చిన్న సినిమాల ట్రెండ్ ధోరణి నడుస్తున్నది కాబట్టి దీన్ని తెలంగాణకు మళ్లించాల్సిందిగా కోరుకుంటూ ఈ ప్రయత్నం చేస్తున్న విఆర్ 9 మీడియాకి, అట్లాగే సోషల్ డెవలప్మెంట్ ఫిల్మ్ ఫెస్టివల్ ఇండియా విజయవంతం కావాలని కోరుకుంటూ సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇలాంటి సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ అయినటువంటి మీడియా, మామూలుగా టీవీలు ఎన్నో ప్రసారం చేస్తున్నటువంటి ఈ సందర్భంలో, అంటే నెట్ ద్వారా ఇంటర్నెట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు ఈరోజు మినీ ఫిలిం మేకింగ్ చేస్తూ ఈరోజు ఎంతోమంది పిల్లలు తన యొక్క వాళ్ళ యొక్క చాకచక్యాల్ని, వాళ్ళ యొక్క చతురతని, వాళ్ళ యొక్క తెలివిని, వాళ్ళ యొక్క విజ్ఞతని, వాళ్ళ యొక్క ఐడియాలజీని అన్నిటి ఈరోజు ఇంటర్నెట్ ద్వారా ప్రసారం చేస్తున్నటువంటి సోషల్ మీడియా చాలా పవర్ఫుల్ కనబడుతున్నాయి. ఇట్లాంటి సమయంలో మీరు తీసుకున్నటువంటి నిర్ణయం, సోషల్ డెవలప్మెంట్ ఫిలిం ఫెస్టివల్ ఇండియా కాంపిటీషన్ అనేది, ఇది నిజానికి చాలా తెలంగాణ బంగారు తెలంగాణ కొరకు నిర్మించినటువంటి ఈ కార్యక్రమం. దీంట్లో వారి వారి అభిప్రాయాలు, వారి వారి ఉన్నత విలువలు ఏ విధంగా అభివృద్ధి చేయాలి, కల్చరల్గా కానీ, మన తెలంగాణ వనరులు కానీ, తెలంగాణ మానవ వనరులు కానీ అభివృద్ధి ఎలా చెందాలి. ఇప్పటివరకు మనము నష్టపోయినాం, అన్ని రంగాల్లో నష్టపోయినాం, తెలంగాణ అన్ని రంగాల్లో నష్టపోయినాం. ఈరోజు మనకి ఎన్నో వనరులు ఉన్నాయి తెలంగాణలో, ఆ మానవ వనరులతో పాటు ఎన్నో ఖనిజ వనరులు ఉన్నాయి, వాటన్నిటి ఎలా వెలుగులోకి తేవాలి అన్నదని ఐడియాలజీ ఒక్కొక్కరు ఒక్కొక్కరు తన యొక్క ప్రతిభ చూపడానికి అవకాశం ఇచ్చినటువంటి ఆర్ 9 వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఔత్సాహికులైనటువంటి ఎంతోమంది యువకులు ఈరోజు వాళ్ళ యొక్క మానవ మేధస్సు చేత, వాళ్ళ యొక్క సహజ మేధస్సు చేత, వాళ్ళు ఊహించినటువంటి ఎన్నో వాళ్ళ ఆలోచనలని తెర మీద తీసుకొచ్చి ఈ కాంపిటీషన్ ద్వారా వాళ్ళు పాల్గొని ప్రభుత్వానికి ఇతోధికంగా సహకరించినట్టయితే అందులో ఉన్న మంచిని స్వీకరించి వాళ్ళు దాన్ని తద్వారా వాళ్ళ యొక్క పథకాల ద్వారా ప్రజలకు చేరవేసే అవకాశం ఉంటుంది. అలాగే అగ్రికల్చర్ రంగం కానీ, లేకపోతే ఈరోజు దేవాలయాలు మరుగుపడుతున్నటువంటి దేవాలయాలు కానీ, మన సాంస్కృతికంగా మనం వెనుకబడుతున్నటువంటి ఏ రంగాల్లో వెనుకబడ్డం అనే తదితర అంశాల మీద ఈరోజు ఈ కాంపిటీషన్ పెట్టడం జరుగుతుంది. సోషల్ డెవలప్మెంట్ ఫిలిం ఫెస్టివల్ ఆఫ్ ఇండియా అనేది ఒక వినూత్న కార్యక్రమం. బంగారు తెలంగాణ సాధ్యం కోసం యువత నుంచి ఎలాంటి ఐడియాస్ ఉన్నాయనే దాన్ని వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ కాంటెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దీనికి ఈ కార్యక్రమం మొదలుపెట్టినప్పటి నుంచి సహకరించి మా వెనకాల నిలిచిన పెద్దలందరికీ, ఈరోజు వాళ్ళకి లేకపోవచ్చు వాళ్ళకున్న కార్యక్రమాల వల్ల, INPR కమిషనర్ చంద్రవదన గారు కానివ్వండి, లేకపోతే డిప్యూటీ స్పీకర్ గారు కానివ్వండి, వాళ్ళందరూ ఉండి ఉండాలి. వాళ్ళు మిస్ అయినప్పటికీ వాళ్ళు ఇచ్చిన సపోర్ట్ని మేము పరిగణలోకి తీసుకొని ఈ కార్యక్రమం జయప్రదమయ్యేటట్టుగా మా వంతు ప్రయత్నం చేస్తామని తెలియజేసుకుంటూ, ఈ SDFFI కార్యక్రమం సక్సెస్ కావాలి మీ అందరి సహకారంతో కోరుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ.